హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కస్టమర్స్ ఇన్ కేవియస్. ఫ్రెండ్స్, ఇవాళ రోజు వీడియోలో Xiaomi నోట్బుక్ అల్ట్రా అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ అయితే మగన్. అండ్ ఫైనల్గా నేను ఈ ల్యాప్టాప్లో నాకు నచ్చిన విషయాలు ఏంటి అండ్ ఇది ఎవరెవరికి యూస్ఫుల్ కూడా చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ అయితే మగండి. అండ్ ఇంకెటువంటి వచ్చిన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం మరి. అయితే ఫ్రెండ్స్, ఇదే అనమాట మనకి అమెజాన్ నుంచి రిసీవ్ అయిన పార్సెల్. అయితే ఇది మొత్తం ఒక నీట్ ప్యాకేజ్లో అయితే వచ్చింది, చాలా పెద్ద బాక్స్ అయితే వచ్చింది అనమాట. అండ్ ఇందులో మనకి చిన్న బాక్స్ అయితే ఉంది Xiaomi ఇది ల్యాప్టాప్ది. అయితే దీని సీల్ అయితే బ్రేక్ చేసేద్దాం. అండ్ ఫ్రంట్ కొన్ని స్పెక్స్ అయితే రాశారు, Xiaomi అని రాశారు. అండ్ వెనక్కి తిప్పి దీని సీల్ అయితే బ్రేక్ చేసేద్దాం. అండ్ ఇది మనకి విండోస్ 10 ప్రీ ఇన్స్టాల్తో అయితే వస్తుంది. అండ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2019 హోమ్ అండ్ స్టూడెంట్ వర్షన్తో అయితే వస్తుంది. అండ్ విండోస్ 11 కూడా అయితే అప్గ్రేడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ ఇది 8GB ర్యామ్, 512GB SSD వేరియంట్ అనమాట. ఓకే, సీల్ అయితే బ్రేక్ చేశాను, ఓపెన్ చేస్తున్నాను. అండ్ ఇది నాకు అరౌండ్ 57,000 అయితే పడింది. అండ్ యాక్చువల్గా 60 ఒక కార్డ్ ఆఫర్ ఇస్తే 57,000 అయితే వచ్చింది. మీకు కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, మీకు మళ్ళీ ఆఫర్ సేల్ వచ్చినప్పుడు తీసుకోండి. HDFC కార్డ్ మీద అయితే ఆఫర్ నడుస్తుంది, 3,000 ఏమో వస్తుంది. అండ్ సారీ ఫ్రెండ్స్, కొంచెం అన్బాక్సింగ్ మీకు నీట్గా చేయలేదు, ఎందుకంటే ప్రాపర్ సెటప్ అయితే లేదు. సో ఇదే బాక్స్లో అయితే కంటిన్యూ చేస్తున్నాను. సో ఇది పక్కన పెట్టేద్దాం. అండ్ ఛార్జర్ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది మనకి 65W ఛార్జర్ అయితే వచ్చింది, టైప్ సీతో అయితే వస్తుంది అనమాట. మామూలు ఛార్జర్, కామన్ ఛార్జర్ పక్కన పెట్టేసి ల్యాప్టాప్ అయితే ఒకసారి చూద్దాం నీట్గా మొత్తం ప్యాకెట్లోంచి తీసేసి. అండ్ ఇదే ఫ్రెండ్స్ ల్యాప్టాప్ అయితే, ఇది అల్యూమినియం ఎల్లో అయితే వస్తుంది. ఇది లస్టర్ గ్రే అనమాట కలర్ పేరు వచ్చేదానికి. అయితే మొత్తం ఫుల్ మెటల్ బాడీ, సో మీకు చాలా అంటే చాలా ప్రీమియంగా ఉంటుంది. అండ్ చాలామంది మ్యాక్బుక్తో కంపేర్ చేస్తున్నారు, నిజంగానే మ్యాక్బుక్తో కంపేర్ చేయొచ్చు. సేమ్ అలాగే అయితే ఉందన్నమాట, ఎందుకంటే నేను చూశాను మ్యాక్బుక్ ఒకసారి వాడి. సో పైన Xiaomi బ్రాండింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. అయితే దీన్ని మీరు సింగిల్ ఫింగర్తో అయితే లేపచ్చు, చాలా ఈజీగా అయితే ఉంది. అండ్ ఇది మొత్తం 180 అయితే తిరగదు, 128 తిరుగుతుంది. అండ్ హింజ్ కూడా స్ట్రాంగ్గానే అయితే ఉందన్నమాట, మీకు ఎక్కడ అనిపించదు అంటే లూజ్గా ఉన్నట్టు. అండ్ మీకు ఇది ఫుల్ అల్యూమినియం అలాయ్ బాడీతో అయితే వస్తుంది. అండ్ లస్టర్ గ్రే కలర్ పేరు వచ్చేదానికి. ఇది ఒక కలర్ వేరియంట్ అవైలబుల్గా అయితే ఉంది ప్రజెంట్. అండ్ ఇది సెంటర్లో Xiaomi బ్రాండింగ్ అయితే ఉంది. అండ్ మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే టైప్ సి HDMI USB 3.2 అండ్ థండర్ బోల్ట్ 4 పోర్ట్ అయితే ఇచ్చారనమాట. అండ్ మనకి రైట్ సైడ్ చూసుకుంటే USB 3.2 అండ్ అలాగే ఒక 3.5mm జాక్ పోర్ట్ అయితే ఉంది. అండ్ మనకి పైన ఫింగర్ ప్రింట్ అండ్ అలాగే పవర్ బటన్ ఒకటే అనమాట, బటన్ అయితే మాత్రం. ఇది మనకి ఇంటెల్ i5 11th gen ప్రాసెసర్ అయితే వస్తుంది. అండ్ అలాగే గ్రాఫిక్స్ ఐరిక్స్ XE గ్రాఫిక్ కార్డ్ అయితే ఉందన్నమాట దీంట్లో. అండ్ ఇందులో ఇంకో వేరియంట్ కూడా ఉంది, i7 వేరియంట్ కూడా. అండ్ ఇది చూడొచ్చు మీరు ఒకసారి, నేను పవర్ అయితే ఆన్ చేస్తున్నాను, ఒకసారి ఆన్ చేద్దాం ఓపెన్ చేసి. ఇప్పుడు ఫస్ట్ MI లోగో అయితే వస్తుంది, MI లోగో వచ్చిన తర్వాత బ్యాక్ లైటెడ్ కీబోర్డే ఇదైతే మాత్రం. సో మీకు చాలా నైట్ పుట్ ఈజీగా ఉంటుంది. అండ్ కీ ట్రావెల్ 1.5mm డిస్టెన్స్ అయితే ఉంది. అండ్ కీ ట్రావెల్ అంత కూల్గానే ఉంది, మీకు ఎక్కడ ప్రాబ్లం అయితే అనిపించదు. నంప్యాడ్ ఉండదు దీంట్లో, అంతే అవన్నీ పైన వచ్చేస్తాయి. సో కీప్యాడ్ చాలా కాంపాక్ట్ పెట్టేశారు. బ్యాక్ లైట్ మనకి 3-level అడ్జస్ట్మెంట్ మోడ్తో అయితే వస్తుంది అనమాట. అండ్ డిస్ప్లే చూసుకుంటే ఇది 3.2K రెజల్యూషన్ డిస్ప్లే అనమాట, 15.6 inches, 90Hz డిస్ప్లే, 16:10 ఆస్పెక్ట్ రేషియో, 3200x2000 పిక్సెల్స్ అయితే ఉంటాయి అనమాట దీంట్లో. మనకి చాలా అంటే చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది, దగ్గర దగ్గర 4K వరకు అంటే 3.2K రెజల్యూషన్ డిస్ప్లే అనమాట. సో మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఒకసారి మీరు సౌండ్ ఎక్స్పీరియన్స్ చూడండి, మనకి దీంట్లో 2 2-watt స్పీకర్స్ అయితే ఉంది, ఒకటి లెఫ్ట్ రైట్. అండ్ టాప్లో మనకి మళ్ళీ HD క్యామ్ అయితే ఒకటి ఇచ్చారు, ఇప్పుడు చాలామందికి అవసరం. సో వీళ్ళు వెబ్క్యామ్ అయితే ఇంక్లూడ్ చేశారు. అయితే ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్ అనేది. సో ఈ ల్యాప్టాప్లో కొన్ని థింగ్స్ అయితే నచ్చలేదు, అవేంటో చెప్తాను. పెద్ద మేజర్ థింగ్స్ ఏం కాదు, అది మైనర్ థింగ్స్ అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ ల్యాప్టాప్ ఏదైతే టచ్ ప్యాడ్ ఉందో, ఈ టచ్ ప్యాడ్ అనేది మీకు అంత ప్రీమియం క్వాలిటీగా అయితే లేదు ఫ్రెండ్స్. అంటే మీకు టచ్ చేస్తున్నప్పుడు కొంచెం అంత బాగా అనిపించదు. అండ్ ఇంకోటి అంటే బటన్ కూడా మీకు కింద బాగానే ఉంటుంది, కానీ పైకి వచ్చే కొంత అసలు బటన్ ఒక్కోసారి ప్రెస్ అవుతుంది, ఒక్కోసారి ప్రెస్ అవ్వదు. సో అదొకటైతే నాకు నచ్చలేదు. ఇంకో మేజర్ థింగ్ ఏంటంటే డౌన్ ఫైరింగ్ స్పీకర్స్ అసలు చాలా అంటే చాలా లో ఉన్నాయి, రెండు ఉన్నాయి కానీ అసలు అంత లౌడ్ అయితే అనిపించదు మీకు. సో ఫస్ట్ థింగ్, స్పీకర్ లౌడ్ అయితే ఉండదు, మీరు ఎక్స్పెక్ట్ చేస్తారేమో అంత లౌడ్ అయితే ఉండదు. మీకు ఆల్రెడీ వీడియోలో ఇందాక రివ్యూలో చూపించాను, సో అంత లౌడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయమాకండి. అండ్ కూలింగ్ సిస్టమ్ అంతా బాగానే ఉంది. అండ్ నాకు ఇంకో థింగ్ ఇందులో ఏం నచ్చలేదంటే ఛార్జర్ అనమాట. సో 65W ఛార్జర్ ఇచ్చారు, బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే, ఇది Xiaomi బ్రాండెడ్ ఛార్జర్ అయితే కాదు, ఏదో సంథింగ్ లైట్ ఆన్ అని చెప్పి ఒక ఛార్జర్ అయితే ఇచ్చారు, మేడ్ ఇన్ చైనా అని రాశారు, మీకు అర్థమైపోయి ఉంటుంది. సో దీనికి రిలేటెడ్ ఛార్జర్ అయితే కాదు, MI ఛార్జర్ అయితే కాదు. కాకపోతే ఇది బాక్స్లో పడేసి ఇచ్చేసారు మనకి. సో అదొకటైతే నాకు నచ్చలేదు, కొంచెం
ఎంఐ ఛార్జర్ ఇచ్చుంటే కొంచెం ప్రీమియం ఉండేది. సో ఇది ఒకటైతే నాకు నచ్చలేదు అనమాట. సో ఈ మూడు థింగ్స్ అయితే నాకు నచ్చలేదు, లైక్ టచ్ ప్యాడ్ అండ్ అలాగే బాటమ్ ఫైరింగ్ స్పీకర్స్ అండ్ అలాగే ఛార్జర్ ఒకటి వీళ్ళు బ్రాండెడ్ ఇవ్వకుండా ఏదో లైట్ ఆన్ అని ఇచ్చారు. మరి ఇది వీళ్ళ పార్ట్నర్స్ మరేమో కానీ మొత్తానికైతే ఇది ఎంఐ బ్రాండెడ్ ఛార్జర్ అయితే ఇవ్వలేదు, 65 వాట్ ఛార్జర్ అయితే. అండ్ ఇది ఎవరెవరికి యూస్ఫుల్, మేజర్గా మీకు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకైతే యూస్ఫుల్ ఫస్ట్ థింగ్ చెప్పేస్తున్నాను. స్టూడెంట్స్ అండ్ లైట్ ఆఫీస్ వర్క్ చేసుకునే వాళ్ళకి ఇదైతే ది బెస్ట్ అని చెప్తాను. అండ్ ఎక్కువ రెండరింగ్ లైక్ ఎక్కువ హెవీ గ్రాఫిక్స్ వర్క్స్ కానీ గేమ్స్ కానీ లేకపోతే అడోబీ ఫోటోషాప్ ప్రీమియం ప్రో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇలాంటివి రన్ చేసే వాళ్ళు అయితే ఇదైతే ప్రిఫర్ చేయొద్దని చెప్తాను. ఎందుకంటే ఓకే మీరు ప్రిఫర్ చేయొచ్చు, ఒక లెవెల్ ఆఫ్ వర్క్ అయితే బాగానే ఉంటుంది, కాకపోతే కొన్ని కొన్నిసార్లు మీరు 4K రెండర్ చేయాల్సి వచ్చినా ఇది 5X గ్రాఫిక్స్ అంత బాగా అయితే హ్యాండిల్ చేయదు. సో దీనికన్నా బెస్ట్ వేరేవి ఇంకా అక్కడ ఇంకా వేరేవి అయితే ఉన్నాయి, అంటే ఎక్స్ట్రా ఒక 5K or 10K యాడ్ చేసుకుంటే మీకు ఇంకా వేరే ల్యాప్టాప్స్ అయితే దొరుకుతాయి అన్నమాట. ఇంకా డెడికేటెడ్ ఎన్విడియా గ్రాఫిక్స్ కానీ లేకపోతే ఐరిక్స్లోనే ఇంకో మంచి వేరియంట్స్ అయితే దొరుకుతాయి. సో ఇదైతే మాత్రం ఒక స్టూడెంట్కి, జనరల్ స్టూడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మాత్రం అన్నీ బాగానే ఉంటాయి, లైక్ ఆటో క్యాడ్ ఇవి కూడా అయితే రన్ చేసుకోవచ్చు మీరు. సో అంతే ఫ్రెండ్స్, నాకైతే ఈ రెడ్మీ అల్ట్రా బుక్తో అయితే ఎక్స్పీరియన్స్ అయితే మటుకు. ఇన్ కేస్ మీకు ఇన్ డీటెయిల్ రివ్యూ ఇంకా బాగా కావాలనుకుంటే వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అంటే మొత్తం ఓవర్వ్యూ చెప్తాను, అంటే ప్రతిదీ నేనేసి బెంచ్ మార్క్స్ కూడా అయితే రన్ చేద్దాం. ప్రజెంట్ అయితే వీడియో ఇంతేమంటే.